ఎక్కడైనా అధికార పార్టీ ప్రతిపక్షానికి ఆఫర్ ఇస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిణామం తాజాగా అది కూడా స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఒక ఉద్రిక్తమైన వాతావరణమే కనిపిస్తోంది ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు అది కూడా వైసీపీ ప్రజాప్రతినిధులకి ఆఫర్ ఏంటి అంటే ఒక రకంగా మరి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారితో డీల్ కుదుర్చుకునే ప్రయత్నం ఏమన్నా మొదలైందా ఏంటి అని అనుమానాలు కూడా అవుతున్నాయి ఈ ఆఫర్ చూస్తూ ఉంటాయి స్టీల్ ప్లాంట్కి సంబంధించి వైసీపీ నేతలు రాజీనామా చేస్తే రాజీనామా తర్వాత వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వస్తేనంట అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు బరిలోకి దిగరు అనేది ఆయనకి ఆయన ఇచ్చిన ఒక బంపర్ ఆఫర్ అందుకని మీరు ధైర్యంగా రాజీనామా చేసేయండి మా అభ్యర్థులను అయితే మేము బరిలోకి దింపం తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తే మీరే పోటీ చేసి గెలవచ్చు అనేది అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వైసీపీ నేతలు రాజీనామా చేసామని అనడం బాగానే ఉంది స్టీల్ ప్లాంట్ గురించి కానీ టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తారా లేదా అనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి అలాగే లేదు ఒక ధీమా ఏమన్నా కనిపిస్తుందా వైసీపీకి సంబంధించిన నేతలు రాజీనామా చేసి నిజంగా ఉప ఎన్నికల అనివార్యమైతే అది జరగదనుకోండి అయితే అక్కడ వాళ్ళు గెలవరు అనే నమ్మకం ఏమన్నా ఉందా తెలుగుదేశం పార్టీలో ఒకవేళ నిజంగా టీడీపీ అభ్యర్థులను బరిలోకి దింపకపోయినా ఏ ఇండిపెండెంట్లను ఇప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేశారో మొన్న చాలా చోట్ల ఇండిపెండెంట్లని అక్కడ నిలబెట్టి వాళ్ళకి సపోర్ట్ చేసి తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళని పార్టీలో చేర్చుకుందామనే ఆలోచన ఏమన్నా చేస్తున్నారు మొత్తానికి రాజీనామాలు చేసిన చోట టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగరు అనే ఒక ఆఫర్ అయితే అది కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఇవ్వడం అనేది ఇప్పుడు కాస్తంత హాస్యాస్పదంగా మారింది చర్చ నడుస్తుంది ఎందుకంటే మొన్న మధ్యలో బాండా అమ్మ గారు కానీ నిన్న మొన్న ప్రెస్ మీట్లో అన్నారు ఆయన కూడా మీరు రాజీనామా చేయండి నేను మా అధినేతతో చెప్పి మా వాళ్ళు కూడా రాజీనామా చేసేస్తారు అనేది అంటే రాజీనామాలు చేసేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందా అనేది గ్యారెంటీ ఏదైనా ఉందా తాజాగా ఇవాళ విజయసాయి గారు మాట్లాడిన మాట కూడా అది రాజీనామా చేసి ఏ అధికారంతో పోరాడతాం కనీసం అప్పుడు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా దొరకదు ఏ అధికారంతో మోడీ అపాయింట్మెంట్ అడుగుతామని మరి ఇది ఏమన్నా రాజకీయంగా ఉపయోగించుకోవడానికో లేదంటే రేపొద్దున్న రాజీనామాలు చేయమంటే చేయలేదు స్టీల్ ప్లాంట్ కన్నా వాళ్ళకి పదవే ఎక్కువ అయింది అని చెప్పి ప్రజల్లో చూపించడానికి ఒక బూచిగా నిలబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి ఈ అంశాన్ని టీడీపీ వాడేసుకుంటుందా ఈ స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా వాడేసుకుంటుందా ఈ విషయంలో కూడా రాజకీయం చేసేస్తుందా ఏంటి అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి రాజకీయ విమర్శకుల నుంచి మొత్తానికి ఈ ఆఫరు ఈ డీలు ఒక రకంగా రాజకీయ విమర్శగా రాజకీయాలకి టీడీపీ రాజకీయాలకి ఉపయోగపడేలా ఉంటుందా లేదంటే ఇదే ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొస్తుందా టీడీపీ అనేది కూడా వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి